హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ సంబంధించి డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల సహాయం ఉచితంగా అందజేయబడుతుంది. దానికి ఎవరెవరు అర్హులో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్లో పిఎం కిసాన్ సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, నేషనల్ ఎంబ్లెమ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డిపార్ట్మెంట్. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది 100% కేంద్ర ప్రభుత్వం నిధులచే అందజేయబడుతుంది అనమాట. ఈ స్కీమ్ కింద ప్రతి అర్హులైన కుటుంబానికి 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్ల కింద అందజేయబడుతుంది అనమాట. 2 హెక్టార్ల అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇది కుటుంబం యూనిట్ గా తీసుకుంటారనమాట. ఈ కుటుంబం యూనిట్ అంటే ఏమిటంటే ఒక ఫ్యామిలీలోని హస్బెండ్, వైఫ్ మరియు మైనర్ చిల్డ్రన్, ఈ ముగ్గురిని కలిపి ఒక యూనిట్ గా తీసుకుంటారు. ఈ ముగ్గురు పేరు మీద కనుక 5 ఎకరాల లోపు ఉంటే వారు ఈ పథకానికి అర్హులు అనమాట. 5 ఎకరాల కన్నా పైన ఉంటే ముగ్గురు కలిపి వారు ఈ స్కీమ్ కు ఎలిజిబుల్ కాదనమాట. ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ వారు ఇచ్చే డబ్బులు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మార్చ్ 31 లోపు మన అకౌంట్లలోకి వచ్చేస్తాయి అనమాట. స్కీమ్ కు ఎవరెవరు అర్హులు కారో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది అఫీషియల్ అనమాట, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ స్కీమ్ కు అర్హులు కారు. అంటే ఎవరంటే మినిస్టర్స్ కానీ, స్టేట్ మినిస్టర్స్, లోక్సభ రాజ్యసభ మెంబర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్, మేయర్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ మరియు డిస్ట్రిక్ట్ పంచాయత్ చైర్మన్లు వీళ్ళందరూ ఎలిజిబుల్ కాదనమాట. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రిటైర్డ్ అయిన ఎంప్లాయీలు కూడా ఈ స్కీమ్ కు అర్హులు అనమాట. మరియు రిటైర్డ్ పెన్షనర్స్, ఎవరైతే మంత్లీ ఇన్కమ్ 10,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ స్కీమ్ కు ఎలిజిబుల్ కాదు. మరి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అసెస్మెంట్ ఇయర్ లో, అంటే లాస్ట్ ఇయర్ లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారో వారు కూడా ఈ స్కీమ్ కు ఎలిజిబుల్ కాదు. ఇంకా ఏంటంటే ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ప్రొఫెషనల్ బాడీస్ ఎవరైనా సరే ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ నుంచి డబ్బులు పొందడానికి ఎలిజిబుల్ పర్సన్స్ కాదనమాట. ఇవి విధి విధానాలు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇక్కడ గైడ్ లైన్స్ అని ఉంది, ఈ గైడ్ లైన్స్ లో చూసుకోవచ్చు. ఈ క్లిక్ చేస్తే ఆపరేషన్ గైడ్ లైన్స్ అని చెప్పి మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ అంటారు. 1 డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే 2 హెక్టార్ల లోపు అంటే ఒక గుంట నుండి 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ స్కీమ్ కింద ప్రతి రైతు కుటుంబానికి 6,000 రూపాయలు 4 నెలలకు ఒకసారి అంటే 2,000, 2,000, 2,000 3 ఇన్స్టాల్మెంట్ల చొప్పున బెనిఫిషియర్ కి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మార్చ్ 31 లోపు అందజేస్తారు. ఫ్యామిలీ అంటే హస్బెండ్, వైఫ్ మరియు మైనర్ చిల్డ్రన్, వీళ్ళందరినీ కలిపి ఒక ఫ్యామిలీగా తీసుకుంటారు. ఈ ఫ్యామిలీలోని అందరికి కలిపి 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ డీటెయిల్ గా ఉంది, చూసుకోవచ్చు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది. ఈ స్కీమ్ కు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2019 అనమాట. ఈ డేట్ లోపు ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అనమాట. ఫిబ్రవరి 1 తర్వాత ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అయిన వారు ఎలిజిబుల్ కాదు. స్కీమ్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనకు ఆధార్ లింక్ లేకుండా ఇస్తున్నారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ మాత్రం మన అకౌంట్ లో రావాలంటే ఆధార్ మాత్రం మ్యాండేటరీ అనమాట, ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. 6,000 రూపాయలు అనేది 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అంటే 2,000 చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా అకౌంట్ లో యాడ్ అవుతాయి అనమాట. ఈ స్కీమ్ కు ఎలిజిబుల్ కావాలంటే ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఎవరి వద్ద అయితే ఆధార్ కార్డు లేవో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు మాత్రం వారికి అందజేస్తారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసరికి వారు ఖచ్చితంగా ఆధార్ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సబ్మిట్ చేస్తేనే వాళ్ళకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.